నల్గొండ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఇప్పటికే భువనగిరి డీసీసీ ప్రెసిడెంట్ కుంభం అనిల్ కుమార్ పార్టీ మారాడు. ఇంకా నల్గొండలో ఎంతమంది పార్టీ మారుతారు? అసలు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది? ఎన్నికల నాటికి ఇంకా ఎంతమంది పోతారనే దాని మీద కూడా కొంత అనుమానాలు అయితే ఉన్నాయి. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన పాల్వాయి శ్రవంతి గారు మనతో ఉన్నారు. నమస్తే పాల్వాయి. నమస్తే అండి. ఏంటి అసలు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పార్టీ మారడానికి కారణాలు ఏంటి? అసలు పార్టీ మారుతారు అన్నది కూడా మాకు నిన్న చేరేంత వరకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే ఏదున్నా నిన్నమన్న కూడా కొన్ని విషయాల మీద చర్చించినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇంట్రెస్ట్లో ఏదైతే బాగుంటుందని మాట్లాడిన వ్యక్తి ఒకటేసారి రాత్రి రాత్రి పార్టీ మారినారు అన్నది ఇంకా మాకు కొంచెం అర్థం కాని పరిస్థితిలోనే ఉన్నాం. వాస్తవంగా వారు చెప్పడం ప్రకారము ఎంపీ గారి దగ్గర నుంచి వారికి ఒత్తిడి ఉందని, ఆ ఒత్తిడి వల్ల మారుతున్నాను అన్నారు. కానీ ఏదున్నా కానీ ఒక్కసారి పార్టీలో డైలాగ్ అండ్ డెలిబరేషన్ అంటారు కదా, ఆ డైలాగ్ అండ్ డెలిబరేషన్ ఎప్పటి వరకు ఉండదో అప్పటి వరకు రాజకీయాల్లో ఏ పార్టీకి కానీ ఎవరికి కానీ వ్యక్తికి కానీ ఒక స్థానం ఉండదు. అది చేసి ఉంటే బాగుండేదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. సార్ అంటే నిజంగా అనిల్ కుమార్ రెడ్డి అంటే అంటే అంతా యూములేస్ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదో ఆయన వల్ల మారినా అని చెప్పాను పదే పదే చెప్తున్నా, ఎందుకంత ఆ విషయం ఆయన సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒకటైతే ఒప్పుకుంటాం మేము, అనిల్ కుమార్ రెడ్డి గారు అనే వ్యక్తి నాన్ కాంట్రవర్షియల్, ఎవరితో పెద్ద దేనికి పెట్టుకోలేదు, పార్టీ ఇంట్రెస్ట్లో పనిచేసిన వ్యక్తి అన్న భావన కాంగ్రెస్ పార్టీ క్యాడర్లో ఉంది. కానీ ఈరోజు పార్టీ మారాల్సినంత అవసరం ఏమొచ్చింది అన్నది ఆయన సమాధానం చెప్పాలి. అంటే అంటే వెంకటరెడ్డి గారు దీనిలో పాత్ర ఏమైనా ఉందా? వెంకటరెడ్డి గారు ఏమైనా ఇబ్బంది పెట్టాడా ఆయనను? అది ఆయన చెప్తే బాగుంటుంది. అంటే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మంచి నాన్ కాంట్రవర్షియల్ అంటే ఆయన నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి, ఆయన పార్టీ మారాల్సిన అవసరం కూడా ఆయనకు లేదు. ఎందుకంటే వాస్తవంగా ఈరోజు చెప్పాలంటే భువనగిరి టికెట్కి ఇంకో ఆస్పిరెంట్ ఉండి, లేకపోతే ఇంకోరిని తీసుకొచ్చి భువనగిరి టికెట్ ఆయనకి ఇవ్వకుండా ఇంకోరికి ఇస్తారన్న పరిస్థితులు కూడా లేవు. అక్కడ లేనప్పుడు ఎందుకు మారిండ్రు అన్న విషయాన్ని ఆయన ఒక ఒక బట్ట కాల్చి వేసిండ్రు. దాని మీద సమాధానం నేను చెప్పలేను కదా. ఎవరు ఎవరు ఏ వ్యక్తినైతే వారు ఒక ఎంపీ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతుండ్రో, ఈరోజు వాస్తవంగా అది వాస్తవమా కాదా అన్నది దాని సాక్ష్యాధారాలతో నిరూపించాల్సిన అవసరం కూడా ఆయనకే ఉంది. బీసీ నినాదం లేపిండ్రు, ఈ నినాదం లేపినాడు ప్రతి దగ్గర. ఇప్పుడు నా దగ్గర ఉన్నారు, ఇంకో ప్రత్యర్థి ఉన్నాడు, టికెట్ అడుగుతున్నాడు, ఈరోజు వచ్చి తిరుగుతున్నాడు కాన్స్టెన్సీలా. ఇక అవన్నీ సర్వసాధారణం రాజకీయాలలో. అది ఒక్కటే ఉంది కారణము, ఆ కారణం వల్లనే పార్టీ మారతము అనడము అయితే సమంజసం కాదని నేను అనుకుంటున్నాను. పార్టీ చేస్తున్న సందర్భంలో అది చాలా హర్షణీయమే. ఎందుకు అంటే దాదాపు 60% పాపులేషన్ ఉన్న బీసీలు టికెట్లు అడిగినప్పుడు వాళ్ళని కూడా ఎక్కడనో ఒక దగ్గర, ఎందుకంటే కేవలం ఒక ఓట్ బ్యాంక్ లా కాక ఈరోజు రాజ్యాధికారంగా కావాలని వాళ్ళు కోరుకున్నప్పుడు దాన్ని అది తప్పు అని కూడా మనం అనే పరిస్థితి ఈరోజు లేదు. సో ఆ నినాదం వచ్చింది కాబట్టి ఏమన్నా అవుతుంది అని మాట్లాడడం కూడా తప్పు. బీసీలకు ఏమైనా భువనగిరి టికెట్ ఇస్తాడని ముందే ఊహించాడా అనిల్ కుమార్ ఏమన్నా? ఇప్పటి వరకు అయితే అనిల్ కుమార్ రెడ్డి గారు కాక ఇంకోరికి కాంగ్రెస్ టికెట్ వచ్చే అవకాశం కూడా ఉందని ఎవరు అనుకుంటలేరు. అంటే టికెట్ గ్యారంటీ ఉన్నది ఆయనకు పార్టీలో? డెఫినెట్లీ ఉంది. దాంట్లో నేను నా స్థాయి నుంచి నేను చూసిన దాంట్లో నాకే అర్థమైతలేదు, నేను మీకు ఏం చెప్పాలా? ఎందుకు ఎందుకు పార్టీని మారాల్సిన పరిస్థితి అనిల్కి వచ్చింది? ఇంకా ఎవరో అంటే ఇంకా చాలామంది నల్గొండల నుంచి జిల్లా నుంచి చాలామంది నేతలు ఉన్నారని చెప్తున్నారు, ఉన్నారా అట్లా? ఉన్నారా లేదా అని మిగతా అనే బదులు కొంతమంది ముందు నా పేరే వేసేస్తుండ్రు దాంట్లో. మరి నాకు తెలియదు దాంట్లో నాకు, ఎందుకంటే ఏదో ఒక ఛానల్లో మన చూసినా టీఆర్ఎస్ అభ్యర్థి అని. మరి నేను కూడా అడుగుదాం అనుకుంటున్నా, అరే మరి నాకైతే ఎవరు కాంటాక్ట్ చేయలేదు టీఆర్ఎస్ వాళ్ళు, మరి కేసీఆర్ వాళ్ళకే కాల్ చేసి చెప్తే జర నాకు ఒకసారి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తే నేను కూడా ప్రగతి భవన్ పోయేస్తా కదా. పోయిస్తారా? పోయేస్తా, ఎట్లుందో చూసి వస్తా కదా. ప్రగతి భవన్ పోయిస్తారంటే పిలిస్తే పోతారా? ప్రగతి భవన్ పిలిస్తే పోతారా? చూడడానికి నన్ను పోవాలి కదా, అంత అంగరంగ వైరభవంగా పైసలు చూడాలని ప్రగతి భవన్ చూడాలంటే పోతారని అనుకోవచ్చు కదా, తప్పే ఉంది ఇందులో. ఈ అట్లా అనుకుంటే ఏది మాట్లాడితే ఇగో ఇది చెట్టు కింద కూర్చున్నాం అంటే అక్కడ తాడి చెట్టు కాబట్టి కళ్ళు తాగుతున్నాం అన్నట్టే ఉంటుంది ఇది. అంటే ఎందుకు పాల్వాయి శ్రవంతి మీదనే ఆమెనే టీఆర్ఎస్ పోతుందని వస్తుంది స్పెక్యులేషన్స్? ఆ స్పెక్యులేషన్స్ ఎందుకు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి స్పెక్యులేషన్స్ అంటే 2014 నుంచి స్పెక్యులేషన్స్ నడుస్తూనే ఉన్నాయి. 2014 నుంచి ఆహ్వానాలు అందుతూనే ఉన్నాయి. మన బై ఎలక్షన్ ముందు కూడా ఆహ్వానాలు అందనే అందినాయి. పోవాలనుకుంటే పాల్వాయి శ్రవంతి నా పెట్టుబడి ఎవరు లేరు. దాసుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరము నాకు లేదు. ఏదున్నా నిర్భయంగా అందరి ముందు చెప్పి చేసే తత్వం నాది.
ఇవన్నీ ముస్కుల గుద్దులాటలు నాకెందుకు? ఉన్నదేదో నిర్భయంగా చెప్తా, నిర్భయంగా చేస్తా. ఆహ్వానాలు వస్తున్నాయా, ఇంకా వస్తున్నాయా? ఇగోండి, రాజకీయం అన్న దగ్గర ప్రతి పార్టీయోడు రాయేసి చూస్తాడు. వచ్చినంత మాత్రాలు ఓ నాకు ఆహ్వానం వచ్చిందని డంకా కొట్టుకొని నాకేదో అవుతుంది అనుకోవడం కాదు పద్ధతి. కానీ ఒక సిద్ధాంతపరమైన రాజకీయం చేయాలనుకుంటే, రాజకీయాల్లో ఒక నీతి విలువలతో బతకాలనుకుంటే ఆ లెవెల్లో చేయాలి. టికెట్ వచ్చినా రాకున్నా అట్లనే ఉంటుందా పాల్వాయి సవంతి? పాల్వాయి సవంతి ముందు కూడా అట్లనే ఉన్నది, కానీ టికెట్ రాకపోవడానికి ఆ రోజు ఒక కారణం ఉంది. ఆ కారణాలు ఏమన్నా ఈరోజు కనపడుతున్నాయి అనుకొని ఇయ్యలేదు అంటే ఆ పరిస్థితి ఏందో హైకమాండ్ నాకు చెప్పనియండి. మీరు బై ఎలక్షన్లో ఇట్లానే మాట్లాడారు, అంటే కొంత పార్టీని బెదిరించే ధోరణిలో మాట్లాడుతున్నారు. నేను ఒక మాట చెప్తున్నా, మేము ఎందుకు బెదిరిస్తాము అన్న విషయము, ఎందుకు ఈ ధోరణిలా మాట్లాడుతున్నామంటే, మేమేం ఉత్త ఇంట్లో కూసోనో ఏదో చేసో అడుగుతలేను. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు కూతుర్నే నేను, కానీ 30 ఏళ్ళు నేను కూడా పార్టీకి పనిచేసిన కాబట్టి ఆ మాట అంటున్నా నేను. ఆ ధైర్యం, ఎందుకంటే నేను పనిచేసిన అన్న ధైర్యంతో మాట్లాడుతున్నాను. 30 ఏళ్ళుగా మీకు పార్టీ అవకాశాలు ఇచ్చింది కదా, ఫ్యామిలీకి అవకాశాలు ఇచ్చింది కదా, కుటుంబానికి ఇస్తే కుటుంబం కూడా అట్లనే ఇచ్చింది కదా. నాన్న కూడా 3 సార్లు టికెట్ ఇవ్వలేదు, అయినా కానీ ఆయన పార్టీ మారలేదు, కాంగ్రెస్ పార్టీని సంపాలనని చూడలేదు. నాకు 2014లో ఇయ్యనప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళకి ఇచ్చిన రోజు, క్యాడర్ పార్టీ చచ్చిపోతుంది నువ్వు పోటీ చేయకపోతే అన్న రోజు నేను ఇండిపెండెంట్గా పోటీ చేశారే పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేసిందన్న మాట కూడా నా మీద అనిపించుకొని కూడా పార్టీని బతికించనికి నేను ఆ రోజు క్యాడర్ని కాపాడుతానే కదా. 2018లో ఎన్నికలలో రాజగోపాల్ రెడ్డి గారు నిలబడ్డప్పుడు క్యాడర్ ఉండి గెలిచింది. మరి ఈ రోజు ఆ రోజు నేను పొత్తు ధర్మాలు పాటించాలి కదా, పొత్తుల ధర్మాన్ని పాటించకుంటే పార్టీని పొత్తుల ధర్మాలు అంటే అడిగినప్పుడు వాస్తవంగా బలాబలాలు చూసుకొని అడిగితే ఎస్ వి అగ్రి, కానీ జిద్దుకి మాకు ఇది కావాలి అనుకున్నప్పుడు మాత్రం కాదు. అదిగా పొత్తు ధర్మం అంటుండ్రు మీరు. పొత్తు ధర్మం 2004లో కూడా సిపిఐకి ఇచ్చింది, నాన్నకి ఇవ్వకుండా సిపిఐకి ఇచ్చింది. ఆ రోజు పొత్తు ధర్మం సంపూర్ణంగా మేము నిర్వర్తించినాం. ఆ రోజు పల్లా వెంకటరెడ్డిని గెలిపించినాం. 2 ఏళ్ళు సంసారం చేయకముందే వాళ్ళు పార్టీ చీల్కొని వెళ్ళిపోయింది. ఆ రోజు ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాక కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలకు మీరు చూడండి, అంగన్వాడీలలో కానివ్వండి, రేషన్ షాప్లలో కానివ్వండి, ప్రతి ఒక్క దగ్గర వాళ్ళకి ప్రాధాన్యత వచ్చింది. క్యాడర్ దెబ్బతిన్నది, మనస్తాపం పడ్డది, క్యాడర్ వెనకపోయింది. అందుగురించే 2014కి వచ్చేకల్లా క్యాడర్ రెడీ లేదు. పొత్తు ధర్మం అంటే 2 దిక్కులకెళ్ళి ఉంటుంది, కేవలం ఒక్కరే ఇస్తుంటారు ఇంకోరు తీసుకుంటారు అన్నది పొత్తుల ధర్మాలు ఉండవు. ఇప్పుడు పాల్వాయి శ్రవంతి గారు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కకపోతే పరిస్థితి ఏంది? ఆ రోజు ఏదన్నా ఉంటే అప్పుడున్న క్యాడర్తో మాట్లాడి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా తీసుకుంటాం, కానీ కాంగ్రెస్ పార్టీని వీడాలన్న ఉద్దేశం, కాంగ్రెస్ పార్టీ బలవంతంగా తీసి శ్రవంతిని బయటేస్తుందా అన్నది కూడా అధిష్టానం తరఫు నుంచి కానీ వీళ్ళ తరఫు నుంచి. అంటే ఇప్పుడు కొన్ని పరిస్థితులు ఎట్లా క్రియేట్ అవుతున్నాయి ప్రతి దగ్గర అంటే, మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేనే అన్న నిన్న మన ఒక ఛానల్లో రాసేస్తుండ్రు, వీడి ఇట్లా పోతుండ్రు, వాళ్ళు అట్లా పోతుండ్రు అంటే మీరు ఏంది, పార్టీలో వీళ్ళు ఉండొద్దు పొమ్మని పొగ పెడుతుండ్రా? ఎవరు పెడతారు అట్లా పొగ? ఇక పొగ ఎవరు పెడుతుండ్రు అన్నది ఆ పార్టీ వేసిన ఆయనని అడగండి, ఎక్కడి నుంచి వచ్చింది మీకు ఇన్ఫర్మేషన్? నేను అదే అడుగుతున్నా. మరి నేను అడుగుదామని 2-3 సార్లు కూడా ఫోన్ చేసిన, ఎత్తలే ఫోన్లు, ఎత్తితే నేను కూడా అడుగుతుంటే. ఎందుకు మీ కాన్షియన్స్ లో కొంతమంది అంటే మండల స్థాయి కానీ కార్యకర్తలు కానీ కొంతమంది పాల్వాయి స్వతంత్ర ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీతో టచ్ లో ఉన్నది, ఎన్నికల నాటికి ఆమె ఉండదు, ఆమె అవసరమైతే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూడా అవుతుంది? నేను అదే మాట చెప్తున్నా, రాజకీయాల్లో కానివ్వండి నిజ జీవితంలో కానీ అబద్ధం నడిచినంత తొందరగా నిజం నడవదు. నిజం నిలకడ మీదనే తెలుస్తుంది. నిజం నిలకడ మీద నేను మాటి మాటికి నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం నాకు కనపడతలేదు. మాటి మాటికి ఇదేం పాత ధర్మం కాదు అగ్ని పరీక్ష ఇవ్వాల్సిన అవసరం నాకు కనపడతలేదు. పాల్వాయి శ్రవంతి అంటారు, ఇంకోరు అంటారు అన్నోళ్ళల్లో ఎంతమంది పోయినరు, ఎంతమంది ఉన్నారని అనడానికి కూడా కారణం ఉంది. అంటే మీలో మీరు మాట్లాడుతున్న మాటల్లోనే కనపడుతుంది, అంటే నాకు అక్కడి నుంచి ఆహ్వానం అయితే ఉంది, ఆఫర్ ఉంది. నాకు ఒక మాట చెప్పండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ నాయకుని దగ్గర కన్నా ఓండి నాకు ఆఫర్, వాళ్ళు మిమ్మల్ని బాగు చేయకపోయినా కానీ కాంగ్రెస్ పార్టీని బర్బాద్ చేయనికి నన్ను ఆఫర్లు ఇస్తారు. ఇచ్చినంత మాత్రాన అందరు ఓహో ఆఫర్లు వచ్చినాయి వెళ్ళిపోతుండని మాట్లాడతారా? ఈ క్లారిటీ మీకు ఉందా, పూర్తి స్థాయిలో క్లారిటీ ఉందా బర్బాద్ చేయడానికి వాళ్ళు ఆఫర్లు ఇస్తున్నారు? ఎందుకు ఉండదు తెలియదా? ఇంతమంది నేను ఇన్నేళ్ళకెళ్ళి పుట్టినప్పటికెళ్ళి రాజకీయం చూస్తున్నా, ఇంత తొందర తొందరగా మారిన వాళ్ళల్లో ఎంతమంది సక్సెస్ఫుల్ అయినరు, ఎంతమంది ఫెయిల్ అయినరు,
ఏ టైంలో పోయినోళ్ళకు ఎవరికి వాస్తవంగా నిజాయితీ ఉన్న దగ్గర బాగుపడ్డారన్న సంగతి మీరు చూడలేదా నేను చూడలేదా అంటే ఇప్పుడు అనిల్ కుమార్ రెడ్డిది అట్లనే చూడొచ్చా ఇప్పుడు మీరు అన్న బర్బాస్ కిందనే చూడొచ్చా ఇప్పుడు అంటే ప్రత్యక్ష రాజకీయాల నుంచి బయటికి వెళ్తున్నారా అన్న ప్రశ్న అయితే వచ్చింది కదా ఎందుకంటే నిన్న మనం మాట్లాడుకునేది ఏం లేదు అక్కడ నిన్న సీఎం కేసీఆర్ గారే ఫైనల్ మాట్లాడుకుంటే ఏమన్నారు నేను మాట ఇచ్చినా కోటరెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తా అని మీ కూడా మాట ఇస్తున్నా మీకు ఎమ్మెల్సీ ఇస్తున్నా అని అంటే ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నట్టే కదా పరోక్ష రాజకీయాల్లో ఉన్నారంటే ఎంత కాలమైనా గానీ ఒక పార్టీ మీద ఆధారపడి ఆ పార్టీ నాయకుల మీద ఆధారపడి నాకు రీనామినేషన్ వస్తుందా అని చూడాలి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉంటే ఫీల్డ్ మీద ఉండి పోరాడతారు తప్పకుండా ఫీల్డ్ లోనే ఉంటాను అదే పోరాటం చేస్తాను ఒకవేళ ఎందుకంటే మీకు బై ఎలక్షన్ లో మీకు టికెట్ అంటే బై ఎలక్షన్ లో కూడా చాలా మంది పోటీ పడ్డారు ఒక ముగ్గురు అభ్యర్థులు నలుగురు పోటీ పడ్డారు అయినా మీకు టికెట్ వచ్చింది సో మీ ఎన్నికల్లో దాదాపు ఒకరిద్దరు బయటికి వెళ్ళిపోయినా మిగతా వాళ్ళందరూ మీకు పని చేశారా చేశారు కదా సో ఒకవేళ మీకు ఈ ఎన్నికల్లో టికెట్ రాకుండా మీకు బై ఎలక్షన్ లో ఇచ్చారు కదా నెక్స్ట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీలో ఒక్క నిమిషం మీరు గుర్తుపెట్టుకోండి బై ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ కాదు నంబర్ వన్ బై ఎలక్షన్ లో మీకు టికెట్ ఇచ్చిండ్రు అంటే బై ఎలక్షన్ లో పార్టీ అధికారంలో లేని టైంలో అది దాదాపు గెలవదు అనుకున్న టైంలో కూడా ధైర్యం చేసి పోరాటం చేసినాం ఆ విషయం యాంగిల్ నుంచి కూడా చూడండి కాంగ్రెస్ పార్టీలో ఇంకొక రెజల్యూషన్ ఉంది ఏఐసిసిలో ఎక్కడ ఎవరైతే బై ఎలక్షన్ లో పోటీ చేసినరో పార్టీ అధికారంలో లేనప్పుడు పోటీ చేసినరో ఖచ్చితంగా జనరల్ ఎలక్షన్ లో వాళ్ళకి టికెట్ ఇవ్వాలన్నది ఒక కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి రెజల్యూషనే ఉంది సో ఇప్పుడు నేను చెప్పేది ఏంది ఇన్నేళ్ళు నేను ఎదురు చూసినప్పుడు బై ఎలక్షన్లప్పుడు నాకు టికెట్ ఇచ్చిండ్రు ఇవ్వలేదని నేను అంటలేను దానికోసం అధిష్టానానికి నేను ఎప్పుడైనా కృతజ్ఞురాలనే కానీ ఇచ్చినప్పుడు అంత గట్టి ఎలక్షన్ ఒక ఆడపిల్ల అని కూడా నువ్వు చేయగలుగుతావా అని అడిగింది నన్ను అయినా కానీ నేను చెప్పిన ఆడ మొగ కాదు ఇది ఒక యుద్ధంలోకి పోయినప్పుడు యుద్ధం చేయాలి అదే కాంగ్రెస్ బై ఎలక్షన్ లో చెప్పారు ఈ ఎలక్షన్ చాలా కట్టుదిట్టంగా ఉంటాయి డబ్బుతో కూడుకున్నది మీరు అవసరం అయితే డ్రాప్ కానీ ఇంకో పెడతాము అన్నా కానీ మీరు పట్టు వదలలేదు ఎందుకు వదలలేదు నేను ఒక మాట చెప్తున్నాను మీరు బై ఎలక్షన్ లో రెండు అధికార పార్టీలతో పోటీ చేస్తుండ్రు రెండు అధికార పార్టీలతో పోటీ చేసినప్పుడు అదాని అంబానీనే తట్టుకోలేడు మీరు ఏ ఒక్క వ్యక్తి ఎన్ని పైసలు పెడితే సరిపోతుంది పైసలు అనేది ఒక మనీ కాదు ఇక్కడ మనీ పవర్తో పాటు మషినరీ ఉంటుంది యంత్రాంగం ఉంటుంది మ్యాన్ పవర్ ఉంటుంది ప్రతి ఒక్కటి ఉంటుంది మీరు ప్రతి దాన్ని తట్టుకోలేరు కానీ ఈరోజు పోటీ చేసినందుకు అరే స్రవంతి పోటీ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ చెడిపోయింది అన్నారా లేకపోతే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ కోసం బీట్ అయిన పోటీ ఇచ్చిందా స్రవంతి అన్నది ఒకసారి ఆలోచించండి మీరేమో ఏఐసిసి రెజల్యూషన్లోనే ఉంది బై ఎలక్షన్లు అని మీరు అంటున్నారు ఆల్రెడీ ఒక అభ్యర్థిని ఆడ చలమల కృష్ణారెడ్డిని టికెట్ ఇవ్వాలి అనే ఒక ఆలోచన పార్టీ కూడా చేస్తుంటుంది కదా సి రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా నాకు కూడా టికెట్ కావాలని అడిగేటోళ్ళు ఉంటారు పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరనే ఉన్నారు నా దగ్గరనే ఇది ఒక్క మునుగోడు నియోజకవర్గం సంగతి ఆలోచించకండి ఇక్కడ ఎంతమంది ఎస్టాబ్లిష్డ్ లీడర్లు ఉన్న దగ్గర మాజీ మంత్రులు ఉన్న దగ్గర కూడా వాళ్ళకి కాకపోతే మాకు టికెట్ ఇవ్వండి అని అడిగేటోళ్ళు ఉంటారు రాజకీయాలలో పనిచేసే ప్రతి ఒక్క టికెట్ కావాలని కోరుకుంటాడు కోరుకున్నంత మాత్రాన ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎందుకంటే ఒక్క మాట చెప్తున్నాను కాంగ్రెస్ పార్టీలో టికెట్ డిక్లేర్ చేసేది ఏ ఒక్క వ్యక్తి చేతిలో ఉండదు దానికి ఒక ఆర్గనైజేషన్ ఒక పద్ధతి ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాం ఈరోజు సర్వేల దగ్గర నుంచి మొదలు పెడితే ఒక ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఉంటుంది ఏఐసిసి ఎలక్షన్ కమిటీ ఉంటుంది ఇన్ని ప్రాసెసెస్ ఫాలో అయిన తర్వాత టికెట్ వస్తుంది అందుగురించే ఏ ఒక్కరు ఈరోజు నాకు టికెట్ వచ్చింది నాది అయిపోయింది ఫైనల్ అనుకోవడం అన్నది నేను మాట్లాడిన మూర్ఖత్వమే ఇంకోరు మాట్లాడిన మూర్ఖత్వం మీదేమో ఇన్ని దశలు చెప్తారు టికెట్ కావడం ఎలక్షన్ కమిటీ ప్రదేశ్ కమిటీ ఎలక్షన్ కమిటీ వస్తుంది ఇవన్నీ కానీ ఇప్పుడు కొత్తగా మీ సునీల్ కన్గోలు ఇంకెవరు ఐఏఎస్ శశికాంత్ సింతల్ వీళ్ళంతా ఒక సర్వే చేస్తున్నారు సర్వే ఆధారంగా ఎవరికి వస్తే వారికే టికెట్ తప్పకుండా సర్వే అన్నది ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తుంది సర్వే అన్నది తప్పకుండా ఈరోజు ఉన్న ఎలక్టరల్ పాలిటిక్స్లో ప్రజా ఒపీనియన్ లేకుండా అన్ని ఒపీనియన్స్ లేకుండా టికెట్లు ఎవరికి ఇవ్వబడవు మీరు కనీసము చర్చలోకి టికెట్ కోసం పోయింది అనుకొని మీరు అనుకున్నారు అంటే సర్వేలో వస్తేనే కదా సర్వేలో రెండో మూడో పేర్లు లేకుండానైతే సర్వే చేయరు సో అది వాస్తవం సో దాని విషయంలో మనం అంతా అయ్యో ఇట్లా అనుకునేది లేదు కానీ ఏ సర్వే వచ్చినా కానీ ఈ ప్రాసెస్ అయితే ఫాలో కావాల్సిందే కదా సో అంటే సర్వేల ఆధారంగానే వాళ్ళు ఒక లిస్ట్ అవుట్ అంటే ఒక రిపోర్ట్ తయారు చేస్తారు ఆ రిపోర్ట్ ఆధారంగానే ఎవరికి టికెట్ ఇవ్వాలని ఎలక్షన్ ఎలక్షన్ కమిటీకి పోతుంది అది పోతుంది అదే మాట నేను కూడా మీకు చెప్తున్నాను ఫస్ట్ మీకు చెప్పింది ఏంది
అన్నీ జరిగిన తర్వాత ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ దగ్గరికి పేర్లు పోతాయి. అప్లికేషన్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఏముంది, ఎవరి పేర్లు ఉన్నాయి అన్నదాన్ని ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ చూస్తుంది. చర్చించిన తర్వాత రెండు పేర్లో మూడు పేర్లో ఏం ఫైనలైజ్ చేస్తారో చేసి ఏఐసీసీకి పంపుతారు. అక్కడ చర్చ తర్వాత క్యాండిడేట్ ఒకవేళ సునీల్ కన్గోల్ మీ పార్టీ హైకమాండ్ కదా పెట్టుకున్నది ఇన్ఛార్జ్ ఏది మొత్తం రిపోర్ట్స్ తయారు చేయడానికి సర్వేలు చేయడానికి ఆయన సర్వేలో మీ పేరు లేకుంటే ఏంది పరిస్థితి అంటే మీ పేరు అంటే పేరు లేకుండా అంటే చూడండి ఇవన్నీ ఊహాగానాలు. కానీ ఎందుకంటే మీరు ఇన్నిసార్లు నన్ను అడుగుతుండీ ఇంతకు నన్ను ఏం చెప్పమంటారు అని నేను కూడా మిమ్మల్ని అడగదలుచుకున్నా. అంటే స్రవంతి టీఆర్ఎస్ కి పోతుంది అని మీరు చెప్పమంటారా? అందు గురించేనా ఈ ప్రశ్న అడుగుతున్నారు నన్ను? నేను అలా అనట్లేదు. ఒకవేళ స్రవంతికి ఆ రోజు ఆ పరిస్థితి వచ్చినప్పుడు దాని మీద పరిస్థితి రాదు అన్న నమ్మకం. సర్వే రిపోర్ట్ కాంగ్రెస్ అంటే వాళ్ళు చేసిన మీ పార్టీ చేసిన రిపోర్టులో స్రవంతి పేరు రెండో స్థానంలో మూడో స్థానంలో లేకుంటే మొదటి స్థానంలో అనుకోండి. ఏదో నేను ఒక మాట చెప్తున్నా, ఆ పరిస్థితి రాదు అన్న నమ్మకం నాకున్నప్పుడు దాని గురించి నేను ఆలోచించను. ఒకవేళ మీరు అన్నట్టే అట్లా వచ్చింది అంటే ఆ రోజు పార్టీ ఏం చెప్తుందో కూడా నేను చూస్తా కదా. చూసంటే పార్టీకి చేస్తారా? మీరు అప్పుడు పార్టీకి చేస్తారా? పార్టీలో ఉంటారా? చెయ్యకూడదు. ఒకవేళ మీకు మీ ప్రత్యర్థి లేకుండా మీ పక్క మీకు ఎవరికో అభ్యర్థి ముగ్గురు అభ్యర్థులు ఉంటారు అనుకోండి, అక్కడ ఇంకో అభ్యర్థికి టికెట్ వచ్చింది అనుకోండి, అది వచ్చిన రోజు మాట్లాడదాం. ఆ పరిస్థితి రానే రాదని నేను అంటున్నా అన్న తర్వాత రాదని ఎట్లా చెప్పగలుగుతారు? నిలబడ్డప్పుడు ఖచ్చితంగా ఏదో నాకు మీకైనా రావచ్చు, చెలమల కృష్ణానికైనా రావచ్చు, కైలాష్కైనా రావచ్చు, ఎవరికైనా రావచ్చు. నేను ఒక మాట చెప్తున్నా, ఎవరైనా ముగ్గురికైనా ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. నమ్మకాలు ఉన్న తర్వాత అవి వచ్చిన తర్వాత మాట్లాడతాను. మీరు ఎక్కడ కూడా ఎవరికి టికెట్ వచ్చినా నేను సపోర్ట్ చేస్తాను చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? నేను ఆ రోజు డైరెక్ట్ గానే చెప్పినాను, మీరు బీసీ నినాదం మీద ఇస్తారు, బీసీ అభ్యర్థికి ఇస్తారు అంటే నేను చెప్పట్లేదు. ఆ రోజు ఈ రోజు ఆ రోజు కాదు, ఈ రోజు కూడా నేను ఒకటే మాట అంటున్నా, టికెట్ ఎవరికి వచ్చినా సపోర్ట్ చేస్తారా? మీకొస్తే వాళ్ళు సపోర్ట్ చేయాలి, వాళ్ళకి వస్తే మీరు సపోర్ట్ చేయాలి. నైతిక ధర్మం ప్రకారము కరెక్ట్ గా జరిగింది అనుకొని వచ్చినప్పుడు ఎవరైనా పార్టీ ఇట్లా కాదు ఇట్లా పరిస్థితి ఉంది అన్నప్పుడు ఎవరైనా పనిచేస్తారు. కానీ కాదు లేదు నా కోసమే నేనే ఇది నేనే ఫైనల్ డిసిషన్ అనుకొని మాట్లాడినప్పుడు పార్టీలో కూడా ఉన్న మిగతా వాళ్ళకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఈరోజు పోరాటం కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నందుకే పోరాటం, లేకపోతే పోరాటమే లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ, అందరికీ స్వతంత్రం ఉంది, అందరూ టికెట్ అడగవచ్చు, అందరూ టికెట్ కోసం పనిచేయచ్చు. ఎవరి దిక్కు అవకాశం వస్తుందో, అవకాశం అన్నది ఎవరిని వరిస్తుందో మనకు తెలియదు. ఆ రోజు ఆ పరిస్థితులను బట్టి ఏముంటుంది అన్నది చూసి పనిచేయాలి. పరిస్థితులు ఏమున్నది? ఇప్పుడున్న పరిస్థితులు, అక్కడ ఉన్న పరిస్థితులు ఎవరైనా అంచనా వేస్తారు. సో అంచనాల ప్రకారం ఒకవేళ హైకమాండ్ ఒక నిర్ణయం తీసుకుంటది, ఒక నిర్ణయం తీసుకోనియండి, తీసుకున్నాక మాట్లాడదాం. మాట్లాడదామంటే ఏంటి? తీసుకున్నాక మాట్లాడదాం, తీసుకున్నాకనే మాట్లాడదాం. నేను ఎందుకంటే తీసుకున్నాక మాట్లాడదామంటే ఎట్లా అంటే టీఆర్ఎస్ వైపు, బీఆర్ఎస్ వైపు ఉందా? అప్పుడు అంటే మీరే నన్ను పంపుతారా? ఎవరు మీరే నన్ను దింపొస్తుండ్రా? ఎవరు నేను ఎట్లా దింపుతాను? నేను దింపు అంటే తీసుకున్నాక. నేను ఒక మాట చెప్తున్నా, స్రవంతి అన్నది పార్టీ మారాలనుకుంటే భయపడి వెనకలు దాచుకొని మారాల్సిన అవసరం స్రవంతికి లేదు. డంకా బజాయించి చెప్పి పోతుంది. ఈ రోజు కానీ నేనేం చెప్తున్నా, నేను సిద్ధాంతపరమైన రాజకీయాలు నేర్చుకున్న దాన్ని, అదే సిద్ధాంతపర రాజకీయాలతోటి కాంగ్రెస్ పార్టీ రక్తం మా రక్తం అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో నిలబడ్డదాన్ని ఈ రోజు మాటి మాటికి ఆ ప్రశ్న అడగాల్సిన అవసరం వస్తుంది అంటే ఏముంది అని నేను ఒకటి 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 చెప్తా సార్. చాలా మంది నా రక్తం నా డిఎన్ఏ, నా రక్తం కాంగ్రెస్, కొంతమంది నా డిఎన్ఏ కాంగ్రెస్ అన్నారు. ఓకే, రక్తం అయితే మార్చొచ్చు, డిఎన్ఏని అయితే మార్చలేదు. సో అటువంటి వాళ్ళు పార్టీ మారారు. ఒకవేళ అటువంటి వాళ్ళు మారినరు అంటే మీరు ఎవరి గురించి మాట్లాడుతుండ్రో నాకు అర్థమైంది. కానీ ఆ పరిస్థితులు ఏంది అన్నది కూడా ఒకసారి మనం కూడా పార్టీలో కానీ మనం కానీ సమీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సమీక్ష ఎక్కడన్నా చేసుకోవాలి. ఎందుకంటే అరే పోయినోడు పోయిండు, ఉన్నోడే మా ఓడు అన్న సిద్ధాంతం మీద బతికితే అది ఎంత పెద్ద. అటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళు మామూలు పోస్ట్ కాదు, పిసిసి అధ్యక్ష స్థాయిలో చేస్తారు. నేను అదే మాట చెప్పినా, నేను ఈరోజు చెప్తున్నా, ఈ పార్టీలో ఉన్నంతకాలం ముఖ్యమంత్రి అభ్యర్థులు అనుకున్న వాళ్ళు ఈరోజు పోయి ముఖ్యమంత్రుల పక్కన కూర్చొని జై అనుకున్న వాళ్ళు ఉన్నారు. రాజకీయాలల్లా ఈరోజు కనీసం ఉనికి కూడా లేకుండా పోయిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా రాజ్యాలను ఏలినోళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరు దేనికి పోయినరు, ఎవరు పోయిన వాళ్ళకి కలిసి వస్తుంది, పోయిన వాళ్ళకి కలిసి రాదు అని ఈరోజు మీరు నేను రాజకీయాలలో చెప్పే పరిస్థితి లేదు. కలిసి రాదు, ఇవన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ సిద్ధాంతపరమైన రాజకీయాలు, విలువలు గల రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు
దేనికి చేస్తున్నాము అన్న దాని పక్కోలు కూడా గుర్తించి ఆ గౌరవం ఉంటే అది గివ్ అండ్ టేక్. మీరు అన్నారు కదా ఇంతకుముందు ఒక ధర్మం గురించి మాట్లాడారు పొత్తుల ధర్మం అని. పొత్తుల ధర్మం అన్నప్పుడు పార్టీలలో కూడా కొన్నిటికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఆ ధర్మాలను కూడా ఫాలో చేస్తే ఒకసారి పార్టీలో ఒకసారి అవకాశాలు రావు కదా. ఒకసారి అన్ని సార్లు మనకే ఒకరికి రావు కదా అవకాశం. 30 ఏళ్ళ ఎదురు చూసినా ఇంకా కూడా మీరు పార్టీల అందరికి అవకాశాలు రావు అంటే నాలంటోళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారు? నాలంటోళ్ళు ఎంతమంది ఉన్నారు? సో అవకాశం వచ్చినా లేకున్నా పల్వాయి సమంతి సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని అనుకుంటుంది. గ్యారంటీ లేదు ఉంటారని అంటే ఉండనిస్తారా అన్న క్వశ్చన్ కూడా నేను అడుగుతున్నాను. అంటే ఉండనిస్తారా అంటే సంథింగ్ ఏదైనా జరగవచ్చు. ఏదైనా జరగవచ్చు. నా నిర్ణయం కాకపోవచ్చు, బలవంతం నిర్ణయం కూడా కావచ్చు. బలవంతం ఎవరుంటారు? మీది కదా నిర్ణయం అనేది. అట్లా ఉండదు. మీ మీద ఫోర్స్ ఉంటుందా ఏమైనా? ఇగోండి, పో 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 అని ఒకటోళ్ళు ఉంటారు కొంతమంది, పోదామని గుంజటోళ్ళు ఉంటారు కొంతమంది. కానీ రాజకీయాలల్లా ఒక పద్ధతిలో రాజకీయం చేయాలి అనుకొని కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలని నిలబడ్డ కుటుంబం ఇది. ఈరోజు అటువంటి కుటుంబాల నుంచి వచ్చి ప్రజాక్షేత్రంలో ఉండి ఇంట్లో కూర్చొని అడుగుతలేం. ప్రజాక్షేత్రంలో ఉన్నోళ్ళు కూడా అరే నీకు ఈసారి టికెట్ రాదంట కదా అని మానసికంగానే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందంటే అది కూడా ఎంతవరకు న్యాయం అన్నది కూడా మీరు ఆలోచించాలి. అంటే టికెట్ ఇస్తేనే, టికెట్ ఇస్తేనే ఓ లెక్క, టికెట్ ఇవ్వకపోతే ఓ లెక్క. టికెట్ ఇవ్వకపోయినా 30 ఏళ్ళు పార్టీలు ఉన్నదాన్ని గుర్తించినరా లేదా అన్నది కూడా ఒక లెక్క. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.